వైసీపీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక చేతులెత్తేస్తున్న తరుణంలో ప్రజల దృష్టిని మళ్లించేందుకు రకరకాల ప్రచారాలను కూటమి ప్రభుత్వం తెరమీదికి తెస్తుందని విమర్శించారు. టీటీడీ దేవస్థానంపై టీడీపీ చేసిన పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో పూజలు చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాజనగరం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పార్టీ శ్రేణులతో కలిసి జక్కంపూడి రాజా శనివారం ఉదయం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ తిరుమల లడ్డు పవిత్రతను దెబ్బతీసే విధంగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్వామివారికి ఎంతైతే వైభవం ఉంటుందో అంతకు మించినటువంటి విశిష్టత స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని మనందరం కూడా భావిస్తూ ఉంటాం. ఇవాళ కేవలం ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చలేనటువంటి తరుణం, ప్రజలని ఏమార్చి మోసం చేసి అధికారమే పరమావధిగా సూపర్ సిక్స్ పేరిట అనేక రకాల మాటలు చెప్పినటువంటి నాయకులందరూ ఇవాళ చేతులెత్తేస్తున్నటువంటి తరుణం, కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటిది ఒక ఎజెండాగా తీసుకుని ఒక సమయంలోనేమో కృష్ణానదిలో బ్యారేజ్కి ఉన్నటువంటి గేట్లకి మధ్యలో వైసీపీ నాయకులే బోట్లను పంపించారు, తద్వారా అక్కడ ఏదో బ్యారేజ్ని పోల్చడానికి అని చెప్పి కొంతకాలం దాని మీద సమయాన్ని గడిపేటటువంటి ప్రయత్నం చేస్తారు. స్వామివారికి ఎంతైతే వైభవం ఉంటుందో అంతకు మించినటువంటి విశిష్టత. పిఠాపురంలో వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్